హాయ్ అండి సతీష్, మన న్యూస్ బౌల్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో మీరు కూడా ఓటు వేయండి, అట్టగా ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఈ వారం ఓటింగ్లో 6 ఉన్నారు, కానీ ఓటింగ్ జరుగుతున్నది మాత్రం ఎంతమంది తాలూకు ఓటింగ్ ఫ్యాన్స్ తాలూకు అంటే, మొత్తం ఇప్పుడు ఓటింగ్లో ఉన్న 6తో పాటు నామినేషన్లోకి రాకుండా ఉన్న 8 మందికి సంబంధించిన ఓటింగ్ కూడా ఈ వారం మెయిన్ ఇంపాక్ట్ అయితే చూపిస్తోంది. ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపాలి అనేదంటే, రెండు రకాల ఓటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, పాజిటివ్ ఓటింగ్ నెగిటివ్ ఓటింగ్ అనేది కూడా. ఒక కంటెస్టెంట్ నామినేషన్లోకి రాకపోతే ఆ కంటెస్టెంట్ ఎవరినైనా సపోర్ట్ చేయాలనుకుంటే వేరే వాళ్ళ మీద అది ఖచ్చితంగా ఇంకొకరు సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరిని పంపించాలనుకున్నప్పుడు కూడా లిస్ట్లో ఉండే వాళ్ళు ఎవరిని పంపించాలనుకుంటే ఆ పైన ఉండే వాళ్ళ కోసం ఓట్లు కూడా చేస్తూ ఇలా రకరకాల స్ట్రాటజీలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఓటింగ్ చూస్తే లాస్ట్ వీక్ ఈ వారంకి ఎంత తేడా ఉందో అనిపిస్తుంది. ఇది ప్రీ ఒపీనియన్ పోల్, ఇంకా అఫీషియల్గా కూడా ఓటింగ్ నామినేషన్స్ అవుతున్నాయి కనుక ఇప్పటికి లైవ్లో కూడా జరుగుతూ ఉన్నాయి. నేను నిన్న ఒక వీడియోలో నైట్ ఎపిసోడ్ రివ్యూలో ఒక నామినేషన్ దీంట్లో ఒక వీడియోలో చెప్పా, ఇది క్లాన్ వర్సెస్ క్లాన్, క్లాన్ వర్సెస్ క్లాన్ లైవ్ అప్డేట్స్లో కూడా చెప్పేయాస్, క్లాన్ వర్సెస్ క్లాన్ అనేది తీసేస్తే బెటర్ అనే మాదిరిగా ఎగ్జాక్ట్గా అదే అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్లో అప్పుడు కూడా 1-to-1 రైవలరీ తగ్గిపోయి మీ క్లాన్ కోసం నువ్వు ఆడేవా, మా క్లాన్ కోసం నేనాడు, దీని గ్రూప్ గుంపు గేమ్ లాగా కనిపిస్తుంది తప్ప ఆ ఇండివిజువల్ రైవలరీ అనేది రావట్లా. ఇండివిజువల్ రైవలరీ 1-to-1 వచ్చిన ప్రతి సీజన్ కూడా సూపర్ డూపర్ హిట్టే బాగా వెళ్తుంది. అది నువ్వు నేను అన్నట్టుగా ఆడుకుంటూ పోతే అది వాళ్ళ మధ్యన ఏర్పడే బాండింగ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఆర్గానిక్గా వస్తుంది. అది ఏదో పై మామా అని పెట్టి ముక్కుబడిగా కాకుండా హార్ట్ఫుల్గా ఏదో కనెక్షన్ వస్తుంది, ఎమోషన్ వస్తుంది, అది బాగుంటుంది. ఆటలో కూడా ఆ ఫైర్ కూడా వస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది ఇన్ని వారాలు సగం సీజన్ అయిపోయినా ఇంకా క్లాన్ 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 అనడం వల్ల బిస్కెట్ అయిపోతుందని అనిపిస్తుంది. దాని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా కరెక్టే క్లాన్ వర్సెస్ క్లాన్ తీసేయాలనిపిస్తే కామెంట్ కూడా చేయండి. మీకు ఏమనిపిస్తుంది, ఇండివిజువల్టీ రైవలరీ రావాలంటే అట్టకి సోలో సోలోగా ఇంకా వదిలేసి ఈ క్లాన్కి ఎక్కడైనా హాఫ్ సెంచరీ అయిపోయింది కనుక, 50 అయిపోయింది కనుక ముగింపు పలికేసి అలా పెడితే బాగుండండి. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ కూడా చూసుకుంటే ఎట్లా జరుగుతుందంటే, ఓటింగ్ పరంగా ఫస్ట్ చూద్దాం. మన న్యూస్ బోల్లో చెప్పే కదా, ఆ ఒపీనియన్ పోల్ ఫస్ట్ ఎట్లా ఉందంటే, ఓటింగ్ నిఖిల్ లేదా ప్రేరణ కోసం ఓటింగ్ వేస్తున్న వాళ్ళకి 56% మంది వరకు ఉన్నారు. అంటే అందులో నిఖిల్కి 30 ఉంటే ప్రేరణకు 26% వరకు జరుగుతుంది. అట్లాగే విష్ణుప్రియ 3 ప్లేస్లో ఉంటే 16% ఓటింగ్ జరుగుతుంది. తర్వాత నైని పావన్కి 13%, పృథ్వీరాజ్ శెట్టికి 9%, మెహబూబ్ దిల్సేకి 5% మాత్రం ఇక్కడ జరుగుతుంది ఓటింగ్. అట్లాగే ఓవరాల్గా వెబ్సైట్స్ ఇంకా అన్నింటిలో కలిపి, ఈ సోషల్ మీడియా యూట్యూబ్ అండ్ వెబ్సైట్స్ అన్ని కలిపి చెప్పుకున్నప్పుడు కూడా ఎవరు పొజిషన్ ఏంటి అని చూస్తే, ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ వీక్ నిఖిల్ ఉండేటప్పుడు ఈ 26-30% రాలా, తక్కువే వచ్చింది, 15% వరకు వచ్చింది. మరి ఇప్పుడు ఎంత ఎందుకు పెరిగింది అనేది కూడా చూడాలి. అట్లాగే ఇంకెవరు ప్రేరణ కూడా గతంలో వచ్చేటప్పుడు 12%, గత వారం వచ్చేటప్పుడు కూడా 12-11% వరకు అట్లా వచ్చింది. మరి ఇప్పుడు డబల్ ఎట్లా అయ్యింది? ఇవన్నీ ఏంటంటే హౌస్లో కిందకి నేను స్టార్టింగ్లో చెప్పే కదా, నామినేషన్లోకి రాయని వాళ్ళ ఓటింగ్ కూడా ఇక్కడ షేర్ అవుతూ ఉంటుందని లెక్క, ఇక్కడ యష్మీ రాలేదు, నామినేషన్లో లేదు, సో ఆమె ఓట్లు కూడా షేర్ అవుతూ ఉన్నాయి. క్లియర్గా అర్థమవుతుంది ప్రేరణ అండ్ నిఖిల్కి వీళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయితే ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అట్లాగే విష్ణుప్రియకి యాజ్ టీజ్గా 15% అట్లా ఉంటుంది కదా, 14-16% అదే కంటిన్యూ అవుతుంది, క్యారీ అవుతుంది. ఇక ఫస్ట్ టైం ఈ సీజన్లో నైని పవన్ ఓటింగ్లోకి వచ్చింది, మరి ఆమెకి ఎట్లా జరుగుతుంది? పృథ్వీ వస్తూ ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, సేవ్ అవుతా ఉన్నాడు, మరి ఆయనకి ఎంత ఓటింగ్? మెహబూబ్ దిల్సే కూడా ఈ సీజన్లో ఫస్ట్ టైం, నైని పవన్ అండ్ మెహబూబ్ దిల్సే కూడా ఫస్ట్ టైం వచ్చారు కనుక మరి వీళ్ళ ఓటింగ్లో ఎలా ఇంపాక్ట్ పడుతుందని చూసుకుంటే, ఓవరాల్గా చూసుకునేటప్పుడు నిఖిల్ 26%తో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు, ప్రేరణ 23%తో ఉంది సెకండ్ ప్లేస్లో, ఇక విష్ణుప్రియ 17%తో థర్డ్ ప్లేస్లో ఉంటే, నైని పావని, పృథ్వీరాజ్, మెహబూబ్ వీళ్ళ ముగ్గురు 4, 5, 6 పొజిషన్స్లో ఉన్నారు. అంటే 6లో ముగ్గురు పక్కగా సేఫ్ జోన్లో కనిపిస్తుంటే విష్ణు, ప్రేరణ, నిఖిల్ వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీళ్ళ ముగ్గురులో కూడా కంప్లీట్గా లాస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, కంప్లీట్గా డేంజర్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే, మెహబూబ్ దిల్సే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాడు, నైని 13%తో ఉంటే ఓవరాల్గా, పృథ్వీ 12%. వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు, ఖచ్చితంగా నువ్వా నేనన్నట్టే కనిపిస్తూ ఉంది, 1% అటు ఇటు అన్నట్టుగా ఉంది. తర్వాత మళ్ళీ మెహబూబ్ దిల్సే కూడా 9%, అంటే లాస్ట్ 6 ప్లేస్లో ఉన్న మెహబూబ్ దిల్సే 9% ఉంటే పృథ్వీకి 12, అంటే వీళ్ళ మధ్య కూడా 2-3% ఉంది. ఇక వీళ్ళ ముగ్గురు మధ్య కూడా ఈ వీకెండ్ వచ్చేసరికి గేమ్ ఖచ్చితంగా కంప్లీట్గా చేంజ్ అవుతుంది, డ్రాస్టిక్ చేంజెస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి లాస్ట్ వీక్లో టేస్టీ తేజ ఫస్ట్లో వెళ్ళిపోతాడని అంత స్పష్టంగా పర్టికులర్గా క్లియర్గా కనిపించారు, లాస్ట్కి వచ్చారు ఆయన ఎట్లా సేవ్ అయిపోయి చూసారు గేమ్ చేంజ్ వల్ల, కష్టపడి ఆడడం వల్ల. అయితే మరి ఇప్పుడు ఎందుకు మెహబూబ్ దిల్సేకి ఎంత తక్కువ ఓటింగ్ జరుగుతూ ఉంది అంటే, మన ఆయన హౌస్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒకసారి నామినేషన్ అయితే చాలా బాగా పడింది ఓటింగ్, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, అంత లెక్క పడిందని కనుక కనబడింది. మరి ఈ వారం ఎందుకంటే
ఖచ్చితంగా చెప్పాలంటే నబీల్ తాలూకు ఫాలోవర్స్, నబీల్కి ఓట్లు వేస్తున్న వాళ్ళందరూ కూడా ఇతనికి వేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఇతను బయటకు వచ్చేస్తేనే బెటర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓటింగ్ ట్రెండ్ని చూస్తే. ఎందుకంటే నబీల్ ఎటు ఓటింగ్లో లేడు, ఆయన ఓట్లంతా కలిపి మిగతా వాళ్ళకి వేసామంటే మెహబూబ్ ముందు బయటకు వచ్చేయాలని మాదిరి. ఎందుకంటే కమ్యూనిటీ టాక్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరగాలో అంత జరిగిపోయింది. సో ఏదో సామెత ఉంటుంది కదా, కూసే గడిదెళ్ళి మేసే గడిదని చెడగొట్టిందని మాదిరిగా అతను ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్గా వెళ్తున్నాడు. టాప్ ఫైవ్ కాదు కదా, ఫస్ట్ సెకండ్ ప్లేస్ లోనే నిఖిల్తో కూడా పోటీ పడి వార్ ఈ సీజన్లో ఫస్ట్ హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత 30 వరకు ఓటింగ్ క్రాస్ చేసింది, 30% వరకు ఒక దశలో వచ్చింది ఎవరికంటే ఇద్దరికి వచ్చింది, నిఖిల్ అండ్ నబీల్. అట్లాగే గంగవ్వ వచ్చేటప్పుడు గంగవ్వకు వచ్చింది. సో ఇప్పుడు గంగవ్వ ప్రస్తుతానికి వస్తే ఏ పొజిషన్లో ఉంటుంది, ఎంత ఓటింగ్ వస్తుందో తెలియదు, కానీ ఈ మధ్యన రావట్లేదు కనుక, లాస్ట్ వీక్ కూడా రాలేదు కనుక. బట్ వాళ్ళతో అంత టఫ్ ఫైట్ ఇచ్చి ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఆ రేంజ్లో ఉన్న ఆయన టాప్ ఫైవ్ ఎటు గ్యారంటీ అనిపించేలాగే ఉంది. ఆయన ఆట మొన్నటి వరకు చక్కగా సాఫీగా హ్యాపీగా సాగింది, ఒక సోలోగా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో దూసుకుపోతుంటే సడన్గా వచ్చి తన మెహబూబ్ బ్రేక్లు వేసేసి మొత్తం ట్రాక్ తప్పించేసి బీభత్స భయానక డ్యామేజ్ జరిగిపోయే లెక్క ఈ టాక్స్ చేయడం వల్ల ఏమవుతుంది, నిన్న హోస్ట్ చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా డైరెక్ట్గా సీరియస్గా, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్ కనుక, ఇప్పుడు ఇంటిలోనే బయట మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ బయట పెద్ద దుమారం రేగింది, మళ్ళీ హౌస్లో కూడా ఎందుకు ఆ దుమారం, లేక కొన్ని కనీసం కన్ఫెషన్ రూమ్లోకి పిలిచైనా చెబితే అట్లా చెబుతారేమనుకున్న అట్లా కూడా చెప్పకుండా కమ్యూనిటీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటి ఉండకూడదు, మాట్లాడకూడదు, రూల్స్ ఒకసారి గుర్తు చేస్తాను, బయాస్డ్ ఇక్కడ ఉండదు, జెండర్ ఫీలింగ్ అసలు ఉండదు, కమ్యూనిటీ ఫీలింగ్ ఉండదు, అందరికీ ఒకసారి హెచ్చరిస్తాను అని అంటే డైరెక్ట్గా చెబితే బాగుండదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అర్థం కాలేదనే విషయం, ఎందుకంటే ఆ మాట మర్చిపోయారని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే హౌస్లో చాలా టాక్స్ ఉంటాయి, చాలా ఈ కాంపిటేటర్స్గా ఫీల్ అయ్యేటప్పుడు స్ట్రాటజీలు లెక్కలు ఎవరేంటి అన్న ఆలోచనలో అది ఖచ్చితంగా మర్చిపోయింటారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా కొనసాగిస్తా మాట్లాడుతున్నా బిగ్ బాస్ కూడా చూపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మెహబూబ్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడు, ఉంటుంది అదే ఫ్లోలో అదే మాట్లాడుతూ ఉంటాడు. బిగ్ బాస్ కూడా ఏంటంటే లైవ్లో నైట్ మాట్లాడిన మళ్ళీ జైలు దగ్గర వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్న సరే పెద్దగా కంటిన్యూ చేయట్లేదు, వాళ్ళు స్క్రీన్ జస్ట్ చూపిస్తుండే, వేరే వాళ్ళు మాట్లాడి చూపిస్తుండే, వీళ్ళు ఏం మాట్లాడుతుండే కట్ చేసేస్తుండ్రు, జస్ట్ ఒక మాట నువ్వు బాగా ఆడు, నేను బాగా ఆడు, ఇంత ఎలాగానే టక్కన కట్ చేస్తుంది. ఒకటి రెండు డైలాగుల కోసం చూపాల్సిన అవసరం లేదు, ఒక డైలాగ్ నెక్స్ట్ ఏటాక్ వస్తుందని చూసేలోగా లేపేస్తుంది. సో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద దుమారం, సెన్సిటివ్ టాపిక్ కనుక అట్లా స్క్రీన్ స్పేస్ కూడా తగ్గిపోద్దేమో మెహబూబ్కి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా కట్ చేసింది అనిపిస్తుంది. మెయిన్ నబీల్కి అయితే దూసుకుపోతున్నాయి, ఆయనకి ఇతనే స్పీడ్ బ్రేకర్లు వేసేసాడు కనుక వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నబీల్కి ఎంతవరకు ఓట్లు వేసినాడు, ముందు మెహబూబ్ బయటకు వచ్చిన తర్వాత చూద్దాం లేక ఆ కమ్యూనిటీ టాక్స్ వల్ల డ్యామేజ్ జరిగింది అనేది అర్థం చేసుకుని అతను ఉంటేనే నబీల్ సోలోగా ఆడుకుంటేనే బెటర్ అనేది అయితే క్లియర్గా కనిపించే ఓట్లు అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఓటింగ్ ప్రీ ఒపీనియన్ పోలేదు, ఇంకా అఫీషియల్గా స్టార్ట్ అయ్యాక చూద్దాం మరి మెహబూబ్ కూడా గట్టిగా ఓటింగ్ పడుతుందా లేదా, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూస్తే మనకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ నామినేషన్స్ కూడా ఇట్లా జరుగుతాయి. మెయిన్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు నిఖిల్కి అయితే వాళ్ళిద్దరు ఓట్లు అని చెప్పారు, యష్మి అండ్ యష్మి ఓట్లు నిఖిల్ అండ్ ప్రేరణకి అయితే షేర్ అవుతూ ఉన్నాయి. అలాగే విష్ణుప్రియకి తన ఓట్లు తనకు పడతా ఉన్నాయి. ఇంకా నైనీ పావని అప్పుడు వచ్చేటప్పుడు పర్వాలే, మరి ఇప్పుడైతే అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్స్ కూడా నామినేషన్లో ల్యాగ్ ఎక్కువ లాజిక్ తక్కువ అన్నట్టు అనిపించింది. ఆ ఒక్క టాస్క్ చుట్టూ ఎక్కువ సేపు చాలాసేపు 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 సరే నామినేషన్ విషయం తర్వాత మాట్లాడదాం. పృథ్వీ నామినేషన్లు కూడా మంచి ఫైర్తో వచ్చాయి, టీఆర్పీ కంటెంటు కటౌటు కంటెస్టెంట్ అని చెప్పారు కదా అదే జరుగుతూ ఉంది. ప్రోమోలో కానీ రోహిణి వర్సెస్ పృథ్వీ కూడా చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి నామినేషన్స్ ఇద్దని. సో మరి మీరెవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, మొత్తానికి ఈ వారం అయితే ఈ ముగ్గురు డేంజర్ నయని పృథ్వీ అండ్ మెహబూబ్, వేల ముగ్గురులో ఎవరు పొజిషన్ అంటే ఇంకా ముందు ముందు డే బై డే మారుతూ ఉంటుంది కనుక క్లియర్గా మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అట్టగే మార్నింగ్ 5-6 కల్లా నేను రెండు ఛానల్స్లో కూడా మన ఈ నామినేషన్ ఓవరాల్గా ఎవరిని ఎవరు నామినేట్ చేస్తున్నారో మొత్తం 14 మందికి సంబంధించి కూడా అట్టగే ఎవరెవరి మధ్య గొడవలు జరిగాయి, ఏమి ట్విస్ట్లు ఇచ్చాడు, ప్రైజ్ మనీకి హరితేజ్కి ఎలా లింక్ పెట్టాడు, ఆమె నామినేట్ చేస్తే 50,000 కట్ అవ్వాలంటే మరి ఎంతమంది చేశారు, ఇంకెవరు చేయలేదు, ఫైనల్గా ఎన్ని ట్విస్టులతో గొడవలతో అసలు ఎంతమందికి ఎక్కువగా నిఖిల్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, అట్టగే విష్ణుప్రియకి ఎన్ని పృథ్వీకి ఎన్ని ఎవరు ఎక్కువగా నామినేషన్ ఓట్లు పడి టార్గెట్ గురయ్యారు అనిపించింది, అన్ని కూడా ఫుల్ డీటెయిల్గా ఇప్పటికే రెండు ఛానల్స్ వీడియో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకుండా అది చూస్తే మీకు ఇంకా నైట్ ఎపిసోడ్ కంటే ముందుగానే ఇంకా ముందే మార్నింగే వేసేస్తా చాలా ఎర్లీగా. సో అది చూస్తే ఫుల్ డీటెయిల్గా ఉంటుంది, ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా చేస్తాను నేను చూసానని కామెంట్ చేయండి, లేని వాళ్ళైతే కంపల్సరిగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.